Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan Kalyan ku High Court shock. Varipai FIR radduku no. ఏపీలో విశాఖ ఎయిర్పోర్ట్ ఘటన రేపుతున్న కలకలం చూస్తూనే ఉన్నాం. ఈ ఘటనలో వైసీపీ మంత్రులపై జనసేన కార్యకర్తలు దాడి చేయడం, అనంతరం పోలీసులు వారిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం, వీరిలో కొందరికి బెయిల్ లభించడం చకచకా జరిగిపోయాయి. అయితే మిగిలిన వారిపై సైతం పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టేయాలని కోరుతూ జనసేన హైకోర్టును ఆశ్రయించింది. జనసేన దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ఎఫ్ఐఆర్లో నిందితుడిగా పోలీసులు చూపించిన వ్యక్తి కాకుండా మరొకరు పిటిషన్ దాఖలు చేయడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. విచారణ తర్వాత వీరిపై దాఖలైన ఎఫ్ఐఆర్ను కొట్టేసేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో జనసేన పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో వైజాగ్ ఎయిర్పోర్టు ఘటనలో అరెస్టైన జనసేన కీలక నేతలపై కేసులు కొనసాగనున్నాయి. మరోవైపు వైజాగ్ ఎయిర్పోర్టు ఘటనకు దారితీసిన పరిస్థితులపై ఏపీ ప్రభుత్వం సమగ్రంగా అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అనంతరం మరోసారి ఈ వ్యవహారంపై విచారణ జరుపుతామని ప్రకటించింది. వైజాగ్ ఘటన తర్వాత అరెస్టు చేసిన నిందితుల్ని ఇప్పటికే పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. వీరిలో కొందరికి బెయిల్ లభించింది. దీంతో మిగిలిన వారిని రిమాండ్కు పంపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపితే జనసేన కార్యకర్తల్ని వైసీపీయే రెచ్చగొట్టినట్లు జనసేన ఆరోపిస్తోంది.